నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం మాత్రమే ఎన్కన్వెన్షన్ ను ఈ హైడ్రాను ఈ హైడ్రామాను ఆడుతున్నాడు. బ్యాగులు సంచులు మూటలు పట్టుకొని బెంబేలు ఎత్తిపోయి రియల్టర్లు ఈ చెరువుల దగ్గర కబ్జాలు ఇవేవి ఉన్నాయండి అవన్నీ బ్యాగులు పట్టుకొని ఆ సంచుల మూటలు పట్టుకొని రేవంత్ రెడ్డికి ఇవ్వాలి, అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఆయన ఢిల్లీకి ఇవ్వాలి, ఆ ఢిల్లీ వాళ్ళు తీసుకుపోయి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఖర్చులు చేయాలి. అది ఒక్కటే రాష్ట్రాల్లోనే అధికారం ఉంది వీళ్ళకి, ఒక కర్ణాటక ఒకటి తెలంగాణ. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ బట్టి గారు కావచ్చు, మిగతా నాయకులందరూ ఏమో అక్కడ సెంట్రల్కి వెళ్ళి మాకు అప్పు ఇవ్వండి, రీకన్స్ట్రక్ట్ చేయండి, రుణాల విషయంలో మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు అఫీషియల్గా ఫండింగ్ అడుగుతున్నారు, లోన్స్ అడుగుతున్నారు ఒక విషయం. మళ్ళీ తెలంగాణ నుంచే కొన్ని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ అధిష్టానానికి పోతున్నాయి అనేది మీరు అంటున్న విషయం, బీఆర్ఎస్ పార్టీ అంటున్న విషయం. అంటే ఇక్కడ సంపద సృష్టించలేక దీన్ని అడ్డగోలుగా దోచుకొని వేరే రాష్ట్రాలకు అంటే ఢిల్లీకి తరలించుకుపోతున్నారు అనేది మీ ఉద్దేశమా? అవును. ఇంకొకటి, సంపద సృష్టించింది కేసీఆర్, తెలంగాణను బ్రాండ్ ని ఒక బ్రాండ్ ఇమేజ్ గా క్రియేట్ చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్. ఆ బ్రాండ్ ను మొత్తం నాశనం చేసిండు. ఆ ఈయనకు ఎలా పరిపాలించాలో తెలియదండి. ఇంకొకటి, ఏం చేసినా కూడా అప్పులు చేసిండో సప్పులు చేసిండో ఏం చేసినా కూడా కోవిడ్ టైంలో కూడా రైతులకు రైతు బంధు పైసలు ఆపలేదండి, కేసీఆర్ కిట్ ఆపలేదండి, కళ్యాణ లక్ష్మి ఆపలేదండి. ఒక రైతు చచ్చిపోతే రైతు బీమా అనేది ఒక పథకం ఉంటది 5 లక్షల రూపాయలు, ఎక్కడ ఆపలేదండి. ఆ ఇన్ని చేసిండు, మరి వీళ్ళు ఒక రుణం మాపి మీదనే పడ్డరు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, చెక్కులు బౌన్స్ అయితేనే వీళ్ళు ఇస్తా అన్న తులం బంగారం ఇస్తలేరు. రైతు బీమా రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాము అని చెప్పారు. రైతు బంధుకే దిక్కు లేదు. జూన్ నెలలో పడాల్సిన రైతు బంధు పైసలు ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు వల్లేదు. మళ్ళా రైతులు ఎప్పట్లాగే ఎనకట ఏం చేసేటోళ్ళు, కోమట్ల కాడికి షావుకార్ల దగ్గరికి పోయి అప్పులు చేసేటోళ్ళు, ఇప్పుడు మళ్ళా అదే అప్పులు తీసుకొచ్చుకొని పిల్లల పుస్తెల తాడులు అమ్ముకొని పెట్టుబడికి డబ్బులు తెచ్చుకుంటున్నారండి. ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది బారాణ కోడికి చారణ మసాల పెట్టారు, అంటే పబ్లిసిటీ చారణనే చేసారు, చేసుకున్నాము. అవును, ఇక్కడ చారణ కోడే ఇది, బారాణ మసాలా రుదుతురు. మరి ఆ రేంజ్ ప్రచారం జరగాలి కదా అని మీరు చెప్పుకోవడం. మీడియా కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆయనకు హైప్ తెచ్చి ప్రచారం ఏదో ఆయన పెట్టి సాగదీసి చెప్తున్నారు, కానీ ప్రజలకు అందరికి తెలుసండి ప్రజలు ఏం మిస్ అవుతున్నారో అందరికి అర్థమైపోయింది. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఏ విధంగా ఆగమైతది అనేసి మొత్తం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ప్రజలకు అర్థమైంది, తెలంగాణకు కేసీఆర్ అనేటైన శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. మేము ఢిల్లీ వాళ్ళ మెప్పుల కోసం ఎప్పుడు పరిపాలించలేదు. మా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటా, మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచుతూ, మా భూముల రేట్లు పెంచుతూ, మమ్మల్ని ఒక ఇమేజ్ తెలంగాణ అంటే ఇదిరా, తెలంగాణలో వాళ్ళకు గిదుందిరా, గింత చేస్తారా, గిన్న ఆస్తులున్నాయిరా అని సృష్టించిండు. సో కమింగ్ బ్యాక్ టు కమిషన్ దగ్గరకు వస్తే, నిన్న మీరు కూడా బాగా యుద్ధం ప్రకటించినట్టున్నారు, గందరగోళం ఏం జరిగింది నేను కూడా మీడియాలో చూశాను. సో అక్కడ అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే పావని గౌడ్ గట్టిగానే ఫైట్ చేసింది, మరి కేటీఆర్ మీద అంత అభిమానం ఏంది అంత పిచ్చి ఏంది అన్న పరిస్థితిలో నిన్న అక్కడ హైదరాబాద్ నడిచింది. బేసిక్ గా మీ మీద స్టోరీ నడిచింది అక్కడ ఉన్న వాళ్ళలో. ఎందుకంత కోపం, ఎందుకంత? మీరు ఒక విషయం గుర్తిస్తలేరు, కేటీఆర్ అన్న మీద అభిమానము అని అంటున్నారు కదా. ముందు నుంచి మా కుటుంబం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, మా నాన్న ఉద్యమ నాయకుడు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏర్పరిచినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉన్నాడు. అక్కడ స్థానిక నాయకులకు ఈటల రాజేందర్ గారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి గాని. కానీ నా అదృష్టం ఏంటంటే మా నాన్న నా దురదృష్టం, మా నాన్న చనిపోయిండు మధ్యలోనే. నా అదృష్టం ఏంటంటే నేను కేసీఆర్ గారికి ఆయన చెప్పిన మాటలను, మా నాన్న చెప్పిన మాటలు, తెలంగాణ వస్తే గిది వస్తుంది బిడ్డ, నీళ్ళు వస్తాయి, ఏ రంది ఉండదు, సిరిసిల్లా ఉరిసిల్లా పోయి సిరిసిల్లాగా మారుతుంది అని చెప్పిండు. దానికి ఇంపాక్ట్ అయ్యి మాత్రమే ఆయన మాటలు నిజమైనవి. తెలంగాణ రాకముందు ప్రజలు అష్ట కష్టాలు పడ్డరు, నీళ్ల కోసం గాని, దేని కరెంటు కోసం గాని, దేనికోసమైనా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ చిత్రం మారింది, రైతుల బతుకుల్లో కన్నీళ్లు కాకుండా బంగారాన్ని తీసుకొచ్చిండు.
ఇవన్నీ ఇవ్వడం వల్ల నేను కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి విధేయురాలుగా అయినాను. ఆ కృతజ్ఞత అంటే మనం పార్టీ మనకేమిచ్చింది కాదు, పార్టీకి మనమేమి ఇయ్యాలి. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నది. ఏంటంటే అబద్ధాలను ప్రచారం చేసి జనాలను ఒక ఏమార్చి అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తామనేసి పదప్రయోగాలు చేసుకుంటా అదే లైన్ లో పోతున్నారు. ఇంద్రబై బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళంతా? బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడం వీళ్ళ తరం అవుతుందా? వీళ్ళ చంద్రబాబు నాయుడు తరమే కాలేదు, వీళ్ళ తరం అవుతుందా? ప్రతి ఒక్కటి కొట్లాడతాము, ఆయనకు విధేయురాలుగానే ఉంటా, వాళ్ళ కుటుంబానికి విధేయురాలుగా ఉంటా. వాళ్ళ కుటుంబం కష్టాల్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ కుటుంబమే కాదు, తెలంగాణనే కష్టాల పాలు చేసింది రేవంత్ రెడ్డి. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ అనిచితి, ఈ అంత విధ్వంసం అంతా పోయి మళ్ళా బంగారు తెలంగాణ కావాలని నా కోరిక. ఓకే ఓకే. మహిళల మీద నిన్న జరిగింది అయితే చాలా, అసలు ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదు రాష్ట్రంలో. అసలు ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ, పోలీసులు వాళ్ళు దగ్గరుండి మమ్మల్ని, వాళ్ళని తీసుకొచ్చి మరి రూపు సాయంతో తీసుకొచ్చి మరి మమ్మల్ని కొట్టించిండ్రండి. అంటే మహిళా కమిషన్ వచ్చిన మహిళల్ని అరెస్ట్ చేస్తే బాగోదు కాబట్టి, మహిళా కమిషన్ వచ్చిన మహిళల్ని అరెస్ట్ చేయాలి. మహిళా కమిషన్ ముందే తెలంగాణల మహిళా కమిషన్ దగ్గర రక్షణ లేదు, మరి మాకు ఎక్కడండి రక్షణ? కార్పొరేటర్ కి స్లాబ్, ఒక మా కార్పొరేటర్ ఉంటది, ఆమెకు చెంపదెబ్బ కొట్టిండ్రు. శాంతి శ్రీనివాస్, ఆమెను చెంపదెబ్బ కొట్టిండ్రు. ఆ నన్ను నెట్టేసి కింద పడేసిండ్రు. ఆ గీతా గౌడ్ అనేట ఆమెను నేడిల్ కట్టర్ తెచ్చి కూర్చిండ్రు. ఆ సుశీలా రెడ్డి అనేట ఆమెను మొత్తము జుట్టు బీకిండ్రు. ఆ మళ్ళీ తర్వాత ఇంకో మంత్రి శ్రీదేవి అనేట ఆమెను మెడ పట్టుకొని గెంటేసిండ్రు. ఇదంతా పోలీస్ సమక్షంలోనే మహిళా నాయకురాలు, అది కాంగ్రెస్ గుండా నాయకురాలు చేసింది ఇదంతా. అసలు వాళ్ళు అక్కడికి రావడానికి నిన్న రైట్ ఉందా? అసలు వాళ్ళు నిన్న అక్కడికి ఎందుకు వచ్చిండ్రు? అదే బస్సులలో చేసిండు, బస్సుల ఇట్లా కామెంట్ చేసిండు అంటారు కదా, బస్ స్టాండ్ కి రమ్మనుర్రీ, రామన్నను ఆ బస్ స్టాండ్ కు రాండ్రి, బస్సు ఎక్కుండ్రి, బస్సులలో క్షమాపణ ఎప్పుర్రి. లేకపోతే బస్సులలో ఏ మహిళలు ఎన్ని అగచాట్లు పడుతున్నారో వాళ్ళకి ప్రయోగం చూపిస్తాం కదా మేము, ప్రాక్టికల్ గా తెలిసేది కదా. మహిళా కమిషన్ దగ్గరికి ఆయన క్షమాపణ చెప్పడానికి, ఆయన హాజరు కావడానికి వచ్చిండు. ఆల్రెడీ ఆయన విచారం వ్యక్తం చేసిండు, క్షమాపణ చెప్పిండు. ఆయన బుద్ధిమంతుడు కాబట్టి, రాముడు మంచి బాలుడు లెక్క బుద్ధిమంతుడు కాబట్టి క్షమాపణ కూడా చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డికి ఇంగిత జ్ఞానం ఉన్నదా? సిగ్గు శరం ఉన్నదా? రేవంత్ రెడ్డి నిండు సభ సాక్షిగా సబితమ్మను, లక్ష్మారెడ్డి గారిని, మా ఇంకో ఎమ్మెల్యే గారిని ఎట్లాంటి మాటలు మాట్లాడిండో తెలియదా? బట్టి విక్రమార్క గారు ఎట్లాంటి మాటలు మాట్లాడిండో తెలియదా? ఏం ముఖం పెట్టుకొని అంటే భర్తలు చచ్చిపోయిన రాజకీయాలకు రావద్దా? వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేయద్దా? ఇవన్నీ అవమానాలు కనబడతలేవా? సుమోటో కేసులు బుక్ లేవు మరి వాళ్లకు? ఎక్కడ పోయినప్పుడు మహిళా కమిషన్, ఇండిపెండెంట్ బాడీ కమిషన్, మహిళా కమిషన్, కాంగ్రెస్ కమిషన్, అంతే. తెలంగాణల రాజ్యాంగబద్ధమైన సంస్థను వాళ్ళ జేబు సంస్థగా వాడుకున్నారు. ఇంకొకటి నిన్న రాఖీ కట్టిండ్రు వాళ్ళు, ఆ రాఖీని కూడా వాళ్ళకి ఏదో లీగల్ నోటీసులు పంపుతారట, ఏదో ఏదో చేస్తారట. మరి ఈమె కూడా నేరెళ్ళ శారద అనే మహిళ చైర్పర్సన్, ఇప్పుడు కమిషన్ చైర్పర్సన్, ఆమె కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టింది. మరి దానికి నోటీసులు ఉంటాయా? మీకొక న్యాయం మాకొక న్యాయమా అండి? సమన్యాయం కదా. చూద్దాం చూద్దాం, అంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, స్థానిక సంస్థలు అసలు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. ఇంకొకటి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డికి అధికారంతో పాటు అహంకారం ఎక్కువైపోయి ఆయన చిల్లర వాక్యలు, చిల్లర చేష్టలు, ఈ విధ్వంస రాజకీయాలను మానుకోవాలని తెలంగాణను కేసీఆర్ గారు అంటే మనసు, అంటే తెలంగాణ ప్రజలలో నువ్వు ప్రేమ పెంచుకోవాలంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసి చూపించు. ఇట్లాంటి విధ్వంసకరమైన రాజకీయాలు బంద్ చేయి. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి.